ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో గేట్లాట జరుగుతోంది. సెక్రటరియేట్ నిర్మాణం మొదలు ఇప్పటి వరకు వాస్తు పేరుతో, భద్రతా కారణాల పేరుతో గేట్ల నిర్మాణం మూత జరుగుతోంది. నెలన్నర క్రితమే వాస్తు పేరుతో 3 గేట్లను మూసేసిన అధికారులు తాజాగా సచివాలయంలో ప్రధాన ద్వారాన్ని బుధవారం బంద్ చేసేశారు. అసెంబ్లీ 2 గేటును కూడా మూసేశారు. ఈ 2 గేట్లకు అడ్డంగా సిమెంట్ ఇటుకలతో శరవేగంగా గోడ నిర్మాణాన్ని చేపట్టారు. సచివాలయం, శాసనసభ అధికారులు, ఉద్యోగులు ఉదయం విధులకు వెళ్లే సమయంలో యథావిధిగానే ఉన్న ద్వారాలు ఆ తర్వాత కొద్దిసేపటికే మూతపడ్డాయి. విధులు ముగించుకుని సాయంత్రం ఇళ్లకు వెళ్లే సమయంలో గేట్లకు అడ్డంగా ఇటుకలతో గోడలు నిర్మించటాన్ని చూసిన అధికారులు ఇదేం చిత్రమబ్బా అంటూ విస్తుపోయారు. వెలగపూడి సచివాలయం వాస్తు బాగోలేదని ఇటీవలే 3 గేట్లను అధికారులు మూసేశారు. 2 గేట్లకు ఏకంగా అడ్డుగా గోడ నిర్మాణం చేపట్టగా 1 గేటును పూర్తిగా వినియోగించడం మానేశారు. ఇప్పటి వరకు సచివాలయంలోకి వెళ్లేందుకు వైఎస్ జగన్ వినియోగించే గేటునే పూర్తిగా మూసేశారు. శాసనసభకు వెళ్లే సమయంలో జగన్ ఉపయోగించే గేటును మూసేసిన అధికారులు దానికి అడ్డంగా గోడ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం అటు సచివాలయానికి ఇటు అసెంబ్లీకి ఒక్కో గేటు మాత్రమే మిగిలాయి. అసెంబ్లీ సచివాలయం మధ్యన అంతర్గతంగా ఉన్న గేటును కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రాజధాని అమరావతిని విశాఖపట్నం తరలించాలని జగన్ కట్టి పట్టుదలతో ఉండగా 2 రోజుల క్రితం కొడాలి నాని శాసన రాజధాని కూడా ఎందుకంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం సృష్టించగా మరుసటి రోజునే సచివాలయం, అసెంబ్లీ గేట్లకు అడ్డంగా గోడల నిర్మాణం చర్చనీయాంశంగా మారింది. జగన్ రాజధాని మొత్తాన్ని విశాఖ తరలించేందుకే కుట్ర పన్నుతున్నారని, ఈ పన్నాగంలో భాగంగానే గేట్లాటకు తెరలేపారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యానే గేట్లను మూసేసినట్లు సీనియర్ అధికారులు చెబుతుండగా సచివాలయానికి వాస్తుదోషం ఉందని, అందుకే గేట్లను మూసివేస్తున్నారని మరికొందరు చెబుతున్నారు. సచివాలయం, అసెంబ్లీ గేట్లను మూసేయడం వెనుక అమరావతి ఉద్యమం సెగ ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ రాష్ట్రానికి 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత నుంచి ఆ ప్రాంత రైతులు ఉద్యమం ప్రారంభించారు. జనవరిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో రాజధాని పరిరక్షణ సమితి చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఆ సమయంలో రైతులు, మహిళలు, రాజకీయ నాయకులు సీఎం బ్లాక్ కు వెళ్లే గేట్ నెంబర్ 1 వరకు చొచ్చుకొచ్చారు. ఈ ఘటనపై సాక్షాత్తు ఏపీ డీజీపీ సైతం సీరియస్ అయ్యారు. ఉద్యమం చేస్తున్న రైతులు, మహిళలను అడ్డుకోవడంలో పోలీసులు వైఫల్యం చెందారు. వారిని అడ్డుకునే మార్గాలు లేకపోవడంతో పోలీసులు, ప్రభుత్వ పెద్దలు, అధికారులు తిట్లు తినాల్సిన పరిస్థితి వచ్చింది. సచివాలయంలో 5 గేట్లలో 4 మూసివేయడంతో అందరూ 1 గేటు నుంచే లోపలికి ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఎం, మంత్రులు, ఐపీఎస్, ఐఏఎస్ వంటి అధికారులు, ఇతర వివిఐపి అధికారులు కూడా వచ్చి వెళ్లే సమయంలో విజిటర్స్ తీవ్ర ఇబ్బంది పడే ప్రమాదం ఉంది.